కర్నూలు జిల్లా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ్యుడు శిల్ప చక్రపాణిరెడ్డి దర్శించుకున్నారు. అనంతరం గోశాలను సందర్శించి గోవులను అక్కడ ఉన్న సదుపాయాల గురించి ఈవో కెఎస్ రామారావు ఆలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఉన్న షెడ్లు గోవులకు సరిపోవడం లేదని మరికొన్ని షెడ్లు నిర్మించాలని అధికారులకు ఎమ్మెల్యే శిల్ప ఆదేశించారు. అంతేకాకుండా గోవుల నుండి ఉత్పత్తి అయ్యే అన్ని రకాల ఉత్పత్తులను పెంచి మార్కెట్లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు. గోశాల అభివృద్ధికి అన్ని వేళలా తమ వంతు కృషి సహాయ సహకారాలు ఉంటాయని వచ్చిన అతిథులకు శిల్పా చక్రపాణిరెడ్డి వివరించారు. అక్కడ ఉన్న అన్ని షెడ్లను ఆయన స్వయంగా పరిశీలించి విధులు నిర్వహించే ఉద్యోగులను అడిగి అన్ని విషయాలను తెలుసుకున్నారు. అడవికి వెళ్లి వచ్చే ఆవులను ఏమైనా గాయాలు అయితే వాటికి ఏ విధమైన వైద్యం అందిస్తున్నారు అనే అంశాలను, అక్కడ డాక్టర్ వాడే మెడిసిన్ కూడా పరిశీలించారు. కార్యక్రమంలో ఈవోకేఎస్ రామారావు, శ్రీశైలం సిఐ రమణ, టౌన్ ఎస్ఐ నవీన్ బాబు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.